హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే విధంగా చెక్కలు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము. మనకి ముందుగా కావాల్సింది వరిపిండి అండి. వరిపిండి అనేది బాగా మెత్తగా మనము పట్టించుకొని ఉంచుకోవాలి. తర్వాత దానిలోనికి కావాల్సినది జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది కొంచెం మనం ఎక్కువగా యాడ్ చేసుకున్నాము అంటే కనుక టేస్టీగా ఉంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మన స్పైసీని బట్టి మనం కారం అనేది తీసుకోవచ్చు. తర్వాత పచ్చనిపప్పు, సాయపప్పు అనేవి ఉడికించుకొని ఒక 5 మినిట్స్ అనేది పక్కన ఉంచుకున్న తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత మనము ఈ పచ్చనిపప్పు, సాయపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కాచి కొంచెం చల్లార్చిన వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక బాగా ముద్దల్లే మనం మిక్స్ చేసేసుకోవాలండి. అప్పటికప్పుడు కాచిన వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం చల్లార్చిన తర్వాత వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మనకి చపాతి ముద్దలాగా వచ్చే విధంగా బాగా మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలా చపాతి ముద్దల్లే మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చిన్న చిన్న బాల్స్ అల్లే మనం చేసుకోవాలి. మొత్తం ఈ పిండి మొత్తాన్ని కూడా చిన్న బాల్స్ అల్లే చేసుకోవాలి. మనకి కొంచెం పెద్ద చెక్కలు కావాలనుకుంటే కనుక పెద్ద రౌండ్స్గా ఉండాలనే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పూరి ప్రెస్ మీద ఒక కవర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం దానికని ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మనము చెక్కలు అనేవి మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. లేదా మనం ఒక క్లాత్ అనేది తీసుకొని మన హ్యాండ్స్తోనే చెక్కలు అనేవి రౌండ్గా పల్చగా మనం చేసుకోవచ్చు. లేదా ఇలా మిషన్తోనైనా మనము చూస్తున్నారు కదా ఇలా చెక్క అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. తర్వాత మనకి సరిపడినంత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తాన్ని ఈ చెక్కల్ని మొత్తాన్ని కూడా ఈ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యే విధంగా మనము ఈ చెక్కలను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్ని చెక్కలని మొత్తాన్ని కూడా కొంచెం ఆయిల్ అనేది హెవీగా పెట్టుకొని మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం అనేది యాడ్ చేశాను. ఇలా ఒక సైడ్ అనేవి కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి అనేవి మనం పక్కకు అనేది తిప్పుకుంటూ మనం ఈ చెక్కలను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇలా చెక్కలు మొత్తం కూడా కాలిన తర్వాత ఒక పెద్దది హోల్స్గా ఉన్న గరిట కూడా తీసుకొని ఆయిల్ మొత్తం కూడా కిందకి డ్రాప్ అయ్యే విధంగా ఆ చెక్కలు అనేవి తీసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ అనేవి మళ్ళీ ఇంకా కొన్ని చెక్కలు అనేది నేను యాడ్ చేస్తున్నాను డీప్ ఫ్రై చేసుకోవటానికి. ఇలా మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి కానీ లేకపోతే ఇలా సర్వ్ చేసుకొని మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు, పిల్లలకి ఏమీ లేనప్పుడు ఇలా కొంచెంగా తీసుకొని మనం స్నాక్స్ కింద పిల్లలకి అనేవి ఇవ్వచ్చండి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసేసుకొని హాట్ వాటర్తో ఇలా పిండి అనేది కలుపుకొని చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.